ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం అండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ అంశం బయటకు వచ్చినప్పటికీ కూడా ఇమీడియట్లీ దీన్ని ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేసే విధంగా చేస్తారు. ఒకసారి అంతకుముందు కూడా వివేకానందరెడ్డి హత్య కేసు ఈ విధంగా రాగానే ఆయన పేరు వినపడంగానే ఫస్ట్ మనకి గుడివాడ అమర్నాథ్ గారు వైజాగ్లో పరిపాలనా కేంద్రంగా పెట్టుకోబోతున్నా అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? మీరు జన్మకు మారని రెండు ఛానల్ చూస్తే ఎలా బుర్రపాడైపోతుంది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. మీ ప్రశ్నే నేను ఎందుకు చెప్తున్నానంటే, మొదటిది వివేకానందరెడ్డి గారి హత్య కేసు అపోజిషన్ పార్టీలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయా లేకపోతే సిబిఐ సంస్థ ఇన్వెస్టిగేట్ చేస్తుందా? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా? ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్న దాంట్లోంచి అంశాలు బయటకు వచ్చాయి కాబట్టి అవి చర్చనీయాంశం కాకుండా వేరే వాళ్ళు చేసేలాగా అపోజిషన్ పార్టీలు చేస్తే ఒకటి, లేకపోతే అపోజిషన్ పార్టీలో లేవరా కొండంతవి ఎలకన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేయడానికి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్. అసలు వాస్తవానికి ఇది సిబిఐ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు దాని అవుట్కమ్ నిజంగా ఎవరినోకుండా పట్టుకోవాలని జైలు వేయాలంటే వేసుకునే కార్యక్రమంలో రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఏ రోలు ప్లే చేయలేదు దాంట్లో. దీనికి ఇంకా మీకు ప్రజలకు అర్థమయ్యే విషయంలో తెల్లారితే ప్రమాణ స్వీకరణగా ముఖ్యమంత్రి గెలిచి ఉద్ధరించి ఊళ్ళో వెళ్తాడన్నోడిని ఆ మధుకోవడం జైలు వేసిన లేదంటే ఇంతమంది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఇంత సానుభూతి పర్యలు లేకపోతే ఇంత సానుభూతితో ఈయన గెలిచేశాడు ఇవన్నీ బూతు మాటలు అన్నీ మాట్లాడేసుకున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ డిసైడ్ చేసుకుని 16 నెలలు జైల్లో పెడితే కూడా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అంచేత సిబిఐ లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఏ పని ఆ పని చేసుకుంటున్నప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేసుకున్నప్పుడు దానికి రాజకీయాలతో సంబంధం ఉండదు. ప్రజలు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు ఆ ఎలక్షన్కి ముందే వివేకానందరెడ్డి గారు చంపబడ్డారు. ఇక్కడ నుంచి ఒకటి గుండెపోటు అని చెప్తే ఆడికి వెళ్తే అది గొడ్డలపోటు అని హత్య కావించబడింది ఫ్యాక్షన్ రాజకీయాలు అని చెప్పిన తర్వాత 151 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఓకే, కావించబడిన తర్వాత కూడా 151 ఇచ్చారు. మరి అంతే కదా, వివేకానందరెడ్డి గారు ఎలక్షన్స్ ముందే కదా చచ్చిపోయారు. దాని మీద ఇన్వెస్టిగేషన్లు వీళ్ళు వచ్చి చెరువులంపట కత్తులు కటార్లు ఏరుకుంటున్నారు ఆ సిబిఐ వాళ్ళు. ఓడు నేనే చంపాను రా బయట తిరుగుతున్నాడే లోపట వేస్తున్నారో తెలియదు, బయట వేస్తున్నారో తెలియదు, అది వాంగ్మూలం అవుతుందో లేదో కూడా తెలియదు. ఇలా ఆడ తరుణంలో అల్లాడు ఇల్లీడు ఇంకా భాస్కర్ రెడ్డిని ఇన్వెస్టిగేషన్ అవలే. రెండోది విజయసాయి రెడ్డి గారు ఇక్కడ గుండుపోటు అని చెప్పి ఆడికి వెళ్తే గొడవలపోటు ఉంది, ఈయన ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలే. ఇన్వెస్టిగేషన్ దేశంలోనే అరెస్ట్ లేట్ నాకు అర్థం కాదు అని చేత అదొక ఫాల్తూ న్యూస్ డైరెక్ట్గా చెప్తున్నా. రెండోది మీరు ఏంటంటే రాజధాని విషయం అంటున్నారు, వెరీ గుడ్. రాజధానిని డిసైడ్ చేసుకునేది ఎన్నిసార్లు చెప్పాలి? ఇది హైకోర్టు తీర్పు ఏమని ఇచ్చింది, రిట్ ఆఫ్ మాండబర్స్. గత ప్రభుత్వ నిర్ణయం శిరోధార్యమైతే ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాలని చెప్పింది, అదే రిట్ అప్పాను. మీరు ఇంకో పొరపాటు మాట మాట్లాడారు, ఏ జర్నలిస్ట్ రాశాడో వార్త, రాజధాని ఇది అనే అంశం మీద సుప్రీంకోర్టుకి ఈ ప్రభుత్వం వెళ్ళలేదు, 3 రాజధానుల బిల్లు విరమించుకుని సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించిన ఈ ప్రభుత్వం శాసనసభకి చట్టాలు చేసుకునే హక్కు ఉందా లేదా అన్న దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దానికి రాజధానికి సంబంధం లేదు. చట్టాలు చేసుకునే హక్కు శాసనసభకు ఉందని తీర్పిస్తూ రాజధాని విషయంలో ఒకవేళ చట్టం చేసుకునే హక్కు ఉందని కనుక జడ్జిమెంట్ వస్తే వచ్చే విపత్కరాలు ఎలా ఉంటాయంటే, మొదటిది గత ప్రభుత్వం గుడ్డిగుర్రానికి పళ్ళు కాయడానికి 5 సంవత్సరాలు పరిపాలించిందా, ఆ ప్రభుత్వం చేసిన చట్టాలు చల్లవా, పాయింట్ నెంబర్ 1. రెండోది దీనికన్నా ముందు 2014 ముందున రాష్ట్ర విభజన జరగకూడదని అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీ ప్రభుత్వానికి పంపించారు, అయినా సరే రాష్ట్ర విభజన జరిగింది. అంటే ఈ తీర్పుతో వెనక 2 తీర్పులు ఎలా నేపథ్యానికి గురవుతాయో గమనించుకోమనండి. అంటే శాసనసభకి చట్టాలు చేసుకునే హక్కు అసెంబ్లీ తీర్మానాలు చేసుకునే హక్కు ఉంది అని కనిపిస్తే 2014 ముందు నుంచి ఇదే ఈ తప్పేలా పేచే కదా, కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ గుట్టుకి చక్కర పక్షుల్లో వచ్చిన వాళ్ళు ఈ ప్రాణాలకు తెగించిన ధర్మాన ప్రసాదే కదా, దీర్ఘ సుమంగళి బావ దీర్ఘాలు తీసుకుంటూ మోనో యాక్షన్ చేసిన ఒక ఉపోద్ఘాత స్పీచ్లోనే కదా శాసనసభకు హక్కులు లేవా, ఎడం చేత పేపర్లు పెట్టుకుని ఇలాగేలాగా భంగిమలు ఇచ్చి చెప్పాడు కదా, దాని అవుట్కమే ఇది కదా అని చేత అప్పటికే అంతకన్నా ముందుకెళ్తే ఇదే భంగిమలతో రాష్ట్ర విభజన కుదరదని మీరు ఒక దిక్కుమాల తీర్మానం ఒకటి చేసి లాస్ట్ బాల్ 6 అని చెప్పి మనల్ని మభ్యపెట్టి రాష్ట్ర విభజన చేశారు కదా, వీటిలన్నిటికీ వర్తిస్తాయి. అంచేత ఊరికే ఆవేశపడిపోయి సుప్రీంకోర్టులో ఏముందో కూడా తెలియకుండా ఎవడో రాస్తున్నాడికి ఆ వార్త రాసినాడు ఇది అన్నం. అది ఎందులో వచ్చింది సార్, ఏ మాధ్యమంలో వచ్చింది? ప్రధాన ఛానల్స్ వస్తున్నప్పుడు అందుకే అలాంటి దోస్తు చతుష్టమైన ముత్తుకుని చేస్తున్నాడు చీఫ్ మినిస్టర్ మనందరికీ. అంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్కి సంబంధించి మళ్ళీ డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఏంటో చెప్పనా, లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే పట్టాభిగడి ఇక్కడ వచ్చి అడవడు చేయడం,
అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారు 7 కిలోమీటర్లు ర్యాలీ చేసి మొత్తం తెలుగుదేశం శ్రేణిని సమాయత్తం చేస్తే ఈ పట్టాభిగడ అడిగి నియోజకవర్గం కానివాడు దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి గలాబా చేయడం, అది బందర్ కాన్స్టిట్యున్సీ, ఈయన విజయవాడ మనిషి, అక్కడికి పోయి గలాబా చేయడం, దీన్ని డైవర్టింగ్ పాలిటిక్స్ అంటారు. అర్థమైందా? లేదంటే రాజధాని అన్న దాని మీద చూడండి, చిన్నపిల్లలు నేర్పిస్తుంటే నువ్వు కోతిలో ఉన్నారా, నీకేమో పిలకొందరా అని నేర్పించి వాళ్ళం, మీకు గ్యాప్ ఉందా, అలా ఊరుకుపోతాను ఇంకా ముండి ఊడగొట్టినట్టు వైజాగ్ రాజధాని వెళ్ళిపోతాం, మీరేమనుకున్నా లేపైనా అని ఏడిపించడం అంటారు. దీని ఇంకా భాషలో చెప్పాలంటే అవ్వని పెళ్లికి బాజాలు కొట్టడం అంటారు. ఇవి మీకు అవసరమే? ఎవరైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో భారతి గారి పేరు వినిపించినట్టుగా ఈ హత్య కేసుకు సంబంధించి భారతి గారి పేరు ఎక్కువగా వినపడుతుంది. దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు అనేది కూడా ఒక ప్రధానమైన అంశం సార్. ఎంత సింపుల్ ఉంటుందంటేనండి, అసలు వివేకానంద రెడ్డి గారు ఎవరు, భారతి గారు ఎవరు, ఈవిడ ఎక్కడ ఉన్నారో ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ చంపబడ్డారు, అసలు దీంట్లో ఒక ఇష్యూకి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఏమి లాజికల్ థింకింగ్ అన్నది ఎప్పుడూ ఉండదండి. లేదా ఇంత ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు ఏమైనా మళ్ళీ సిబిఐ వ్యవస్థ అంటే ప్రజలు తెలుసుకోమనండి, సుపీరియర్ పవర్స్ అంటే సో ఇక్కడ ఉన్న స్టేట్ డీజీపీ గారు పోలీస్ వ్యవస్థల కన్నా ఒక ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్న వ్యవస్థ సిబిఐ. ఓకే, ఎందుకంటే పోలీసులు కొన్ని విషయాలు ఛేదించలేనివి సిబిఐకి అప్పచెప్తారు, అంటే ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్స్లో పనిచేయడానికి. వాళ్ళు ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ చేసి మీరు అన్నట్టు భారతమ్మ గారు ఉన్నారా లేకపోతే నేనున్నానా మీరున్నారా ఇలాంటివన్నీ చెప్పుకొని వస్తే అప్పుడు దాని మీద చర్చిద్దాం, కానీ ఓళ్ళకి అతీతంగా అలా టాగుణితం కబుర్లు చెప్పి దాని మీద చర్చించమంటే నేను నాలాంటి వాడికి అంత ఖచ్చితంగా టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే దెన్ ఎందుకంటే దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది సిబిఐకి, దే విల్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పందాల్లో దాన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఏపీ స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్కి కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఆ కేసుని, దాని పూర్వపరాలను ఆలోచించి దాంట్లో నుంచి ఒక అవుట్కమ్ ఇవ్వడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసుకుంటారు. తాత్సారం జరుగుతుంది, తాత్సారం జరుగుతున్న విషయం మాట్లాడమంటే మాట్లాడతారు తప్ప వాళ్ళ కెపబిలిటీస్ని లేకపోతే ఇలా ఎందుకు చేస్తున్నారు, మీకు నచ్చినట్టుగా ఒక నలుగురిని తీసుకొచ్చి అందులో ప్లాన్ చేసేసి వీళ్ళు కూడా ఉన్నారు అంటే గమనించవలసిన 2019 ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేశారని చెప్పినప్పుడు గత ప్రభుత్వం కనీసం ఎస్ఏని సీఎని కూడా సస్పెండ్ చేయలేకపోయారు. ఎందుకంటే అది బొంత కుట్లు కుట్టినట్టు కుట్టేశారు ఆ ముసలుడికి, కుట్టి పడేసిన తర్వాత కూడా ఆ ఎస్ఐ సీఎల్ని కూడా కనీసం యాక్షన్ తీసుకోలేని వాళ్ళ గురించి ఇవాళ దాని డిబేట్లు పెట్టి మీరు మాట్లాడుతున్నారంటే ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ, హౌ ఇట్ ఇస్ బిన్ అడ్రెస్డ్ బై ద పీపుల్ అరౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇప్పుడు అవిపోయిన తర్వాత తవ్వుకుని ఇందులోంచి మేమైతే తూచి ఇలా చేసిందో, అలాడైతే తూచి ఇలా చేసిందో, ఈ కబుర్లకు చెల్లిపోయిన చీటీలు అవి, ఆ చెల్లిపోయిన చీటీలను పట్టుకొని పీకులు ఆడుకోకండి. వాస్తవానికి దగ్గరగా ఏమైనా ఉన్న అవసరం ఉంటే మాట్లాడదాం.